హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరు కూడా ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా ఈ రోజు వీడియో వచ్చేసరికి దోసకాయ పచ్చడి సో మనం ఇప్పుడు దోసకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి నేనైతే ముందుగా ఒక పెద్ద దోసకాయ అనేది తీసుకున్నాను చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఇటు సైడ్ అంతా కూడా దోసకాయ నేను అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు దీనిపైన పొట్టు ఉంటుంది కదా సో ఈ తక్కువ అంతా కూడా మనం వల్చుకోవాలండి చూస్తున్నారా చూడండి నేను ఇదంతా కూడా ఒకసారి దోసకాయ అనేది వాష్ చేసేసుకుని ఇదంతా కూడా పైన పొట్టు అనేది ఇలా వల్చేసుకుంటున్నాను చూడండి ఇలా అనేది నేను వలచేసుకున్నాను ఇప్పుడు ఈ దోసకాయని ఇలా కట్ చేసి చూడండి ఇదైతే కొన్ని మరీ చిన్న పీసెస్ కాకుండా దీన్ని అయితే ఒక మీడియం సైజ్ అనేది మనం కట్ చేసుకోవాలండి చూసారా దీని లోపల అయితే గింజలు వచ్చేసాయి సో మనం మీరైతే గింజలు తీసుకున్నా ఓకే లేకపోయినా పర్లేదండి నేనైతే ఇలా గింజలతోనే వేసుకుంటున్నాను నేనైతే దోసకాయ టేస్ట్ చూసాను సో ముందుగా దోసకాయ ఏదైనా సరే మనం పచ్చడి అయినా సరే లేకపోతే కర్రీ అయినా సరే చేసుకునే ముందు దోసకాయ అనేది టేస్ట్ చూడాలి ఎందుకంటే కొన్ని కొన్ని మనకు ఒగురుగా ఉంటాయి కాబట్టి సో నేనైతే ఇది బాగానే ఉంది తీయగానే ఉంది సో నేను కట్ చేసుకుంటున్నాను ఇలా చూసాను నేను దోసకాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ అనేది వేయాలండి నేనైతే ఇందులో కొంచెం ఆయిల్ అనేది వేస్తున్నాను చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయి అయ్యాక మనం పల్లీలు ఉన్నాయి కదా సో నేను ఒక హాఫ్ కప్ పల్లీలు అనేది వేస్తున్నాను చూడండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటానే ఉండాలి ఆయిల్లో వేడి వేడి అన్నంలో దోసకాయ సో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అబ్బబ్బా అసలు దీని టేస్టే వేరండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి నేనైతే ఇందులో కొంచెం ధనియాలు అనేది యాడ్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు కొంచెం జీరా కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి సో మీకు బాగా ఎక్కువ కారంగా కావాలనుకుంటే కొన్ని ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి లేదు మాకు మీడియం సైజ్ లో కావాలంటే కొంచెం పర్లేదు వేసుకోవచ్చు నేనైతే ఒక టెన్ నైన్ అనేది వేసుకున్నానండి ఇందులో చూడండి ఇందులో ఒక మూడు అనేది మూడు వెల్లుల్లి రెబ్బలు అనేది నేను ఇందులో వేసుకున్నాను చూడండి ఇదంతా కూడా ఒకసారి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఫ్రై చేసేసుకున్నాను చూసారా ఇది వచ్చేసరికి అంతా కూడా ఇంకో బౌల్లో అనేది తీసుకుంటున్నాను నేను పక్కన పెట్టేసుకుంటున్నాను సో చూసారా ఇదంతా కూడా బాగా ఫ్రై అయింది కదా సో అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను చూడండి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఇందాక నేను దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా సో ఇందాక కట్ చేసుకున్న ఆ ముక్కలు అనేవి ఇందులో వేసేసుకుంటున్నాను చూసారా దోసకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఈ ఆయిల్లో ఇదంతా కూడా మనం బాగా కొంచెం మీడియం స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా బాగా మనం ఫ్రై చేసుకోవాలండి చూసారా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి నేనైతే కొంచెం చింతపండు అనేది తీసుకొని నానపెట్టేసుకున్నానండి చూసారా ఆ నానపెట్టేసుకున్న చింతపండు సో అందులో కొంచెం వాటర్ వస్తుంది కదా సో ఆ వాటర్ కూడా ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను చూడండి అప్పుడే మాకు పుల్ల పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది వస్తుంది చూసారా నేను ఆల్రెడీ ఆల్రెడీ చింతకాయ వాటర్ వేసాను కదా సో ఇందులో ఆటోమేటిక్గా వాటర్ అనేది వచ్చింది ఇప్పుడైతే చూసారా బాయిల్ అయిపోయింది నేను మిక్సీ జార్ తీసుకొని ఇందాక ఫ్రై చేసుకున్నాను కదా ఈ పల్లీలు ఇవన్నీ కూడా నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను చూడండి ఒకసారి కచ్చాపచ్చాగా వేసుకుంటే అయిపోతుంది చూసారా నేను అంటే ఈ విధంగా అనేది మిక్సీ పట్టేసుకున్నానండి అంటే మరీ అంత స్మాష్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా అనేది నేను వేసుకున్నాను మరీ అంత స్మాష్గా అవసరం లేదు సో ఇలా వేసుకున్నా పర్లేదు బాగుంటుంది నేను ఇందులో దీందాక దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి చక్కగా బాయిల్ అయిపోయాయి అన్నమాట అంటే మరీ అంత బాయిల్ కాదు సో కొంచెం బాయిల్ అయిపోయాయి సో నేను ఈ పచ్చడిలో ఇందులో వేసుకుంటున్నాను చూడండి ఈ మిక్సీ జార్లో నేను వేసుకుంటున్నాను ఇదంతా కూడా మనం మరీ స్వాష్గా చేయడం పచ్చడి కూడా కొంచెం కచ్చపచ్చగా ఉంటే సరిపోతుంది ఇందులో కొంచెం నేను కల్లుప్పు పోస్తున్నాను మీకు టేస్ట్కి సరిపడేంత కల్లుప్పు అనేది మీరు యాడ్ చేసుకోండి ఇందులో నేను ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి చూసారా పచ్చడి అయితే ఇలా అయింది ఇప్పుడు ఇంకొంచెం పక్కన ఇంకో కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే ఇది తాలింపు వేసుకోవడానికి సో అలా అయినా తినొచ్చు మీకు తాలింపు వేస్తే ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇలా తాలింపు గింజలన్నీ వేసుకొని ఇది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి చూడండి ఇలా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇవన్నీ కూడాను నేనైతే ఫ్రై చేసేసుకున్నాను ఇదంతా కూడా చూసారా ఇదంతా ఫ్రై అయిపోయింది సో ఇది తీసుకొని ఇప్పుడు నేను పచ్చడిలో వేసుకుంటున్నాను చూడండి మీకు దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది దోశలోకి ఇడ్లీలోకి సో అన్నంలోకి చపాతీలోకి ఎంతైనా తినవచ్చు చాలా అంటే చాలా బాగా వస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం